హైదరాబాద్ నగరంలో వసతుల పెంపుతో పాటు మెరుగైన జీవన విధానం అందించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సిఐఐ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని, డెవలప్ మొత్తం ఒకే చోట ఉండిపోకుండా వరంగల్ వంటి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తే బాగుంటుందని ఈ సదస్సులో ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడ్డారు. సిఐఐ ఆధ్వర్యంలో మెరుగైన జీవనోపాధి కోసం హైదరాబాద్ లో మౌలిక వసతుల పెంపు, జీవన ప్రమాణాల పెంపు అనే అంశంపై జరిగిన సదస్సులో నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ ప్రముఖులతో పాటు నిపుణులు కూడా పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. గచ్చిబౌలి సమీపంలోని కోకాపేటలో పర్యావరణ హిత టౌన్షిప్ ను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయనుందని ఈ సందర్భంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. దీనివల్ల 9 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు వస్తాయని, 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వచ్చే 7 ఏళ్లలో ఈ టౌన్షిప్ ను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్తున్నారు. వాట్ ఐ కెన్ అష్యూర్ యూ ఫ్రమ్ అవర్ సైడ్ ఇస్ దట్ వి యాజ్ డిపార్ట్మెంట్ ఆర్ వర్కింగ్ క్లోజ్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ప్లానింగ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ న్యూ డెవలపింగ్ ఏరియాస్ షుడ్ హ్యావ్ దిస్ బేసిక్ అమెనిటీస్ ఇంక్లూడింగ్ ద సోషల్ అండ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ and hopefully we should be having better things in times to come. On account of water, Hyderabad will not be lagging behind in providing water to the citizens. Along with the outer ring road, we are coming with the ring main along the outer ring road, so that Godavari water or Krishna water can be pushed and we become a source neutral in providing water everywhere you want. It's going to be one of the cities, the only city in India which is going to have that kind of a పశ్చిమ హైదరాబాద్ తో పాటు నగరంలోని మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సాహకాలు అందించాలని సిఐఐ తెలంగాణ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కన్వీనర్ శేఖర్ రెడ్డి కోరారు. సదస్సుకి ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన వచ్చిందని, ముందు ముందు ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహిస్తామని ఆయన చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా న్యూ టౌన్షిప్ పాలసీ తీసుకొచ్చేసి ఎంకరేజ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా బిల్డర్స్ అంతా కూడా రెడీగా ఉన్నారు కొత్త ఏరియాస్ పోవడానికి. కాకపోతే ఎవరైతే వచ్చి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ పెడతారో, సర్వీసెస్ పెడతారో, కొన్ని నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ పెడతారో, వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎంప్లాయీ, మీరు ఎంప్లాయ్ చేసినందుకు వీ నీడ్ టు కమ్అట్ విత్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అట్రాక్టివ్ ప్రో ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఇన్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్లో. వాక్ టు వర్క్ అనేది నాట్ ఓన్లీ వాక్ టు వర్క్, వాక్ టు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్లో పనిచేయడానికి ఎంప్లాయ్మెంట్ క్రియేటానికి కాదు, అక్కడ నియర్ బై ఏరియాలను అంటే వీ షుడ్ మినిమైజ్ ది ట్రావెలింగ్ డిస్టెన్స్. అక్కడనే మనం ఒక టెంప్లెట్ లాగా చేసి ఈ టౌన్షిప్స్ వచ్చినప్పుడు అక్కడ మనకు మంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ రావాలా, హాస్పిటల్స్ రావాలా, ఎంటర్టైన్మెంట్ రావాలా, మాల్, మల్టీప్లెక్సెస్, సెక్యూరిటీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఒక డిబేట్ చేస్తున్నాం. ఈ హోల్ డే కూడా అందరూ మనం ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా పిలిచాము ఇక్కడ. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయా రంగాల నిపుణులు పట్టణ రవాణా, స్మార్ట్ హైదరాబాద్, వ్యాపార వికేంద్రీకరణ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. మన తెలంగాణ గవర్నమెంట్ ఈ మున్సిపల్ యాక్ట్ తీసుకుని రావటం, దానిలో సవరణ జరగటం ఎంతో అభివృద్ధికి అంటే రోడ్డు చూపెట్టాము, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ దానిలో అంటే మా కన్సర్న్ కూడా అదే, వై డోంట్ యూ మూవ్ అవుట్ ఆఫ్ ద సిటీ అని చెప్పేసి. ఇప్పుడు ఇదివరకు కూడా తెలంగాణ గవర్నమెంట్ అన్ని విధాలుగా సర్వీసెస్ కారిడోర్ అని అన్ని కారిడోర్స్ పెట్టినప్పుడు యూటిలైజేషన్ కావట్లేదు. మనము యాజ్ అ ఇండస్ట్రీ, యాజ్ అ స్టేక్ హోల్డర్స్ మన బాధ్యతగా వీ నీడ్ టు గో అవుట్ ఆఫ్ ద సిటీ, ఇన్వాల్వ్ ఇన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ అని ఈ విధాలుగా చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కూడా రావాలి. హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అంటే రైజ్ హైదరాబాద్ అనే ఒక కాన్సెప్ట్తో ఈ ఈవెంట్ జరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళు ఏదైతే ఈరోజు కొన్ని ఇన్సైట్స్ ఇచ్చారో డెఫినెట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద సిటీ. మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద డ్రైనేజ్ సిస్టమ్ అనుకోండి, ఎలివేటెడ్ కార్డర్స్ అనుకో, ఎస్ఆర్డిపి వీటి మీద చాలా ఫోకస్ చేసి డీకంజెస్ట్ చేయడానికి కోసము చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో రీసెంట్గా ఒకరోజు హెవీ రెయిన్ పడేసరికి ఐ మీన్ మొత్తం ఎంటైర్ సిటీ వాజ్ స్టాల్ ఫర్ ఫ్యూ అవర్స్. సో దాని మీద కూడా తీవ్రంగా అంటే వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు. సో గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్టర్ కాళేశ్వరం ద మేజర్ అదే ఏదైతే దాదాపు 80,000 కోట్ల ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మించారో, ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ గవర్నమెంట్ది ఓన్లీ హైదరాబాద్ సిటీ మీద మేజర్ ఫోకస్ ఉంది. సో దానికోసం 1,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ స్పెండ్ చేయబోతుంది. డెవలప్మెంట్స్ విచ్ ఆర్ కమింగ్ విత్ టెక్నాలజీ, as I said, the automated vehicles. So once automated autonomous vehicles come into play, unmanned vehicles, there could be a whole change in the entire mobility process. So you may not have ownership of vehicles might change, you may not have personal owned vehicles once they are autonomous, because you don't need to have
it in your parking, so let it move around. Whenever you want, the vehicle will come to you. So there is going to be a lot of change. So these factors have to be considered. The technology change has to be factored into our planning and policy development. This has resulted in a lot of changes in the way people are moving as well. Public transport infrastructure has not been able to keep up with the number of people coming into the city, and this results in a lot of private vehicles coming into the picture. Distances are growing bigger, so people are not walking as much. Historically, as cities, we used to be more public transport oriented and walking and cycling oriented, but now all these are changing. And while European and American cities are adopting more sustainable modes, we are moving away from them. అభివృద్ధికి తగినట్టుగా హైదరాబాద్ లో సదుపాయాల కొరత ఉందని, ఈ సమస్యల గురించి చర్చించడంతో పాటు పరిష్కారం కోసం ఈ సదస్సును ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.